కోటి వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ముందు అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్స్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ వినాయకులు వొకేషనల్ పారా మెడికల్ కోర్సుల పేరుతో తమ వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు కాలేజీలో తాము చేసిన కోర్సుకు అనుమతి లేదని, ఇప్పుడు తాము చేసిన కోర్సు నిరుపయోగం అయిందంటున్న విద్యార్థులు తాము పూర్తి చేసిన కోర్సులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ బీఆర్ఎస్వి నాయకులకు జలకిచ్చిన విద్యార్థులు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్వి నాయకులకు విద్యార్థులు జలకిచ్చారు. తమ ఆందోళనలో రాజకీయ కండువాలు ఎందుకని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ను ప్రశ్నించారు. తమ పోరాటం తాము చేసుకుంటామని, ఇక్కడి నుండి వెళ్లిపోవాలని విద్యార్థులు మండిపడ్డారు. మనిషి ఎవరు వస్తున్నావు తర్వాత కేసులు తర్వాత అమాయక పిల్లలు పనిచేయాలి, ఆ అమాయకులు పనిచేయాలి. రాజకీయ ఇంతవరకు తర్వాత తీసుకుంటా, తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ మీ బాబు మీకు ఏం కావాలో చేసే పారాంబేడ్కర్ కోర్టు వల్ల నిర్లక్ష్యం వల్ల ఇవాళ విద్యార్థులు అందరూ పూర్తి ఇప్పుడు మీరు అన్నట్టు లోపల జస్ట్ ఆడాక మీరు ఆల్రెడీ కేసు రీజ్ చేశారు, ఆల్రెడీ కేసు రీజ్ చేశారు. మీరే దగ్గర పెట్టి మాట్లాడదు శ్రీధరణ సమస్యతో చెప్తాను, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్న ప్లీజ్ అన్న. పొలిటికల్ గా అక్కడికి శాంతియుతంగా లెటర్ ఇచ్చి పోదామని చెప్పారు అన్న. డైరెక్ట్ అర్థమవుతుంది, డైరెక్ట్ వచ్చి ర్యాలీ స్లోగన్స్ ధర్మ అంటే కూర్చొని మాట్లాడడానికి అరే నిన్నే కూర్చోబెట్టుకోండి కదా, ఎంత రిపోర్ట్ మీద ఎందుకు కూర్చోబెట్టలేదు నిన్న? ఇట్లా అవుతుందనే కదా నేను వద్దనేది రోడ్ మీద కూర్చున్నావా?
అమీర్పేట బ్రాంచ్ నేను లీడర్ अंत मन कर्नाटक इन पार्टी अट्लू आड़को माटडको आड़को प्रेस।